If you like this video, do subscribe. తల్లులు పిల్లలకు అన్నం తినిపించడానికి ఈ జోలపాట పాడడం తూచ్ కాదు కాదు మొబైల్లో చూపించడం మనకందరికీ తెలిసిందే. చంద్రయాన్ 3 చంద్రుని మీదికి దిగబోతున్నది అన్న విషయం ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా జాబిల్లి గురించి కొన్ని సరదా విషయాలు తెలుసుకుందాం. తెలుగులో చంద్రునికి చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి దాని సొంత అర్థంతో ఉన్నాయి. తెలుగు సంస్కృతిలో చంద్రుడు చాలా ముఖ్యమైన చిహ్నం. ఇది తరచుగా ప్రేమ, సంతానోత్పత్తి మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. ఇంతేకాకుండా జ్ఞానం మరియు మార్గదర్శకత్వం యొక్క మూలంగా కూడా చంద్రుడు పరిగణించబడతాడు. ఇప్పుడు ఈ వీడియోలో చంద్రుని పేర్లు మరియు వాటి వెనుక ఉన్న అర్థాల గురించి తెలుసుకుందాం. చంద్రుడు అనేది తెలుగులో చంద్రునికి ఉన్న అత్యంత సాధారణ పేరు. ఇది సంస్కృత పదం చంద్ర నుంచి ఉద్భవించింది. దీని అర్థం చంద్రుడు అని. చందమామ అనేది చంద్రుడికి మరింత ఆప్యాయత గల పేరు. దీని అర్థం చంద్రుని యొక్క తల్లి. లేదా పిల్లలకి చంద్రుడు మామ అని కూడా దీనిని అర్థంగా చెప్పుకోవచ్చు. మూన్ అంకుల్ అన్నమాట. జాబిల్లి అనేది పిల్లల కథలలో తరచుగా ఉపయోగించే చంద్రుని పేరు. ఇది చంద్రునిపై నివసించే కుందేలు పేరు అని చెబుతారు. వంశధార అంటే నీరు మోసేవాడు, ఎందుకంటే చంద్రుడు ఆటుపోట్లను నియంత్రిస్తాడని అలా చెబుతారు. ఇవి భూమికి వర్షాన్ని తీసుకురావడానికి కారణమవుతాయి. చంద్రుని పదానికి మరికొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. సోముడు, వెన్నెల, వెన్నెల రేడు, ఇంద్రుడు, హిమాంశుడు, సుధాంశుడు, ఓషధీషుడు, శశిధరుడు, రజనీష్, నెలవంక, నిశాపతి, కళానిధి, నక్షత్రేశుడు, చుక్కలధర మొదలైనవి. ఇవి చంద్రునికి ఉన్న కొన్ని పేర్లు మాత్రమే. ఇవి కాకుండా బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి. మీకు ఏవైనా ఇతర పేర్లు తెలిస్తే ప్లీజ్ రైట్ ఇన్ ది కామెంట్స్ బిలో. I am saying in Korean, please do subscribe. 구독해 주세요.